ఇప్పుడు మనం ఢిల్లీ జంతర్ మంతర్ లో ధర్నా చౌక్ లో ఉన్నాం ఎస్ఎస్సి జీడీ మీద వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల మీద మనతో మాట్లాడడానికి చాలా మంది ఈ ప్రొడక్ట్స్ లో పాల్గొన్నటువంటి మన సోదరులందరూ వచ్చి ఉన్నారు వాళ్ళ మాటలో వాళ్ళు ఏం చెప్తారో విందాం చెప్పండి బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ ప్రొడక్షన్ దేని కోసం చేస్తున్నారు మీకు ఏ ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి హామీలు కావాలి మేము తెలంగాణ ఏపీ నుంచి వచ్చినాం అన్న ఇప్పటికి మేము 2018లో ఈ ఎస్ఎస్సి జీడీ అనేది వచ్చింది అంటే నోటిఫికేషన్ విడుదలైంది రిజిస్ట్రేషన్ చేసేసినాం తర్వాత 2019లో ఎగ్జామ్ అయిపోయింది ప్లస్ ఈవెంట్స్ కూడా అయిపోయినాయి 20లో మెడికల్ అయిపోయింది 21లో రిజల్ట్ వచ్చింది కానీ మా పేర్లు రాలేదు మాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి నౌకర్లు వచ్చేసినాయి అలాగే ఇప్పుడు మన తెలంగాణ నుంచి ఎస్టీ వాళ్ళకి బాగా కట్ ఆఫ్ పెట్టేసిండు అంటే హై రేంజ్ కట్ ఆఫ్ 58, 59, 60 పెట్టేసిండు వేరే వాళ్ళకేమో తక్కువ పెట్టేసిండు ప్లస్ హైట్ లేని వాళ్ళకి కూడా నౌకర్లు వచ్చేసినాయి మాకు అన్ని ఉండి మేము అన్ని ఫిట్ అయ్యి ఉన్న వాళ్ళకు కూడా నౌకర్లు రాలేదు అలాగే మేము ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర అంటే ఫిబ్రవరి నుంచి ఇప్పుడు 11 నెలలుగా ప్రొటెస్ట్ ఎవరైతే చేస్తున్నామో మా మేము అడిగేది ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళకన్నా కనీసం ఒక 2000-3000 మంది కన్నా ఈ బీజేపీ గవర్నమెంట్ మాకు మా నౌకర్లు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము అలాగే చాలామంది ఇంటికాడ ఉన్నారు ఇంకా అంటే ఎస్ఎస్సి జీడీ క్యాండిడేట్స్ ఇంకా చాలామంది ఏపీ తెలంగాణ నుంచి చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు భయపడి రాలేదు వాళ్ళందరికీ తెలియజేది ఏమనగానంటే వాళ్ళకి ఇక్కడ ప్రొటెక్షన్ ఉంది అమ్మాయిలకు అబ్బాయిలకు వీలైనంత వరకు 20 తారీఖు పొద్దుగాల 7 గంటల వరకు 7-11 గంటల వరకు ఇక్కడ చేరుకోవాలని అనుకుంటున్నాను దయచేసి ఇది ఒక్కటి మా గురించి అంటే మా తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలియజేయాలనుకుంటున్నాను